తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. మంగళవారం నాడు టీడీపీ సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ యాతల రామరెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో హైదరాబాద్ ను ఎంతో అభివృద్ది చేసి ప్రపంచ పటంలో ఐటీ రంగం ద్వారా హైదరాబాద్ కు చోటు కల్పించారని కొనియాడారు. 4000 ఎకరాల విస్తీర్ణంలో శంషాబాద్ నందు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో పాటు హైదరాబాద్ చుట్టూ నలుమూలల రింగ్ రోడ్ నిర్మాణానికి ఆయన హయాంలోనే రూపకల్పనలు జరిగాయని అన్నారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు బరాయించి జైలుకు పంపించారని అన్నారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అరెస్టును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఖండించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ యాతల రామరెడ్డి, నేరెళ్ల మధు, వీరాచారి, గాజుల వెంకన్న, సూరయ్య, ధరావత్ వెంకన్న నాయక్, ఏర్పుల లింగయ్య, శెట్టిపల్లి సైదులు, సుంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదో కేసులలో ఆయన సంబంధం లేకుండా అక్రమ అరెస్టు చేసి ఇవాళ రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఈ ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు చంద్రబాబు నాయుడుకులు మార్చి ఆంధ్రప్రదేశ్ ఇలా భారతదేశం ఒక ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకుంటుంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షలతో ఇవాళ అట్టుంది తెలంగాణ. ఇలా సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ఇలా నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. ఇవాళ మా నాయకుడు నాతాల రామరెడ్డి గారి నాయకత్వంలో భారీ ఎత్తున ఇలా నిరసన దీక్ష కొనసాగుతా ఉంది. ఇవాళ నాతాల రామరెడ్డి అనే నాయకుడు ఇలా సూర్యాపేట నియోజకవర్గంలో ఇలా రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు సంగిరేణి వెంకటేశ్వరరావు మరియు పటివల్ రమేష్ రెడ్డి ఈ వ్యక్తులకు ధీటైనటువంటి నాయకుడు. ఇవాళ తనంతా ఈ టీఆర్ఎస్ కోడలు కాంగ్రెస్ కోడలు బద్దలు కొట్టే నాయకుడు. ఇలా ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా తనంతా ఇలా జైలు కోడలు బద్దలు కావాలా బిడ్డ అని మేము సైతం అంటూ చంద్రబాబు నాయుడు కోసం కథం దొక్కుతామని ముందుకొస్తా ఉన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ కోసం అపరిమిషలు కృషి చేస్తా ఉన్నది ఇలా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళలు కార్యకర్తలు సోదరి మూడు అంతా ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా అట్టుడుపుతా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి ఎన్నో తీవ్ర ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు రేపు కడిగిన శిల్పంలో ముందుకు వస్తూ ఉన్నారు, కడిగిన ముద్దంలో బయటకు వస్తూ ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఇలా మా నాయకుడు రేపు ఓటు అనే ఆయుధంతో చూపించబోతా ఉన్నాడు. ఇలా ప్రధాన అధికార పార్టీకి కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలకు కానీ మా నాయకుడు దమ్మేందో చూపించబోతున్నాడు. ఇలా మరి ఇక్కడ ఉన్న జగదీశ్వర రెడ్డి వార్డ్ మెంబర్గా కూడా గెలవని జగదీశ్వర రెడ్డి ఇలా మా నాయకుడు ఇలా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎంతో మా రామరెడ్డి గారు అంతా ఇలా అధికార పార్టీ ఇలా ఎంతో భయభ్రాంతులకు గురి చేసినా కూడా మా నాయకుడు పార్టీ మారకుండా